ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీకు అందరికీ నా యొక్క వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని పూర్తి విశ్వాసంతో మేము నమ్ముచున్నాం. మరి పరిస్థితులు మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి మరలా తిరిగి ప్రధానమంత్రి గారు 21 రోజులు అనగా ఏప్రిల్ 14 వరకు కూడా పూర్తిగా లాక్డౌన్ ప్రకటించున్నారు. చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియోను నేను మరలా మీ ముందుకి ఈ రీతిగా ఈ వీడియో నేను మీకు షేర్ చేయడం, ఈ వీడియో నేను మీకు వాట్సాప్ల ద్వారా యూట్యూబ్ ద్వారా నేను మీకు ఈ రీతిగా వీడియో తీసి మీకు పంపించడం ఏంటిదంటే, ఈ 21 రోజులు కూడా నువ్వు ఆత్మీయంగా బలపరచబడడానికి, నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి, మీరు మీ కుటుంబం ఆత్మీయంగా ప్రభువును స్తుతించడానికి చక్కటి సమయాన్ని దేవుడు మనకి మీ కుటుంబానికి సేవకులైన మాకు కూడా అనుగ్రహించున్నాడు. మేము కూడా మీ కొరకు ఎల్లప్పుడూ ప్రతిరోజు దేవుని మందిరంలో ఉదయము సాయంకాలము మధ్యాహ్నం వేళల్లో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధైర్యం వహించండి. ఈ దినాల్లో కేవలం మీరు చేయవలసింది ఏంటిదంటే, మీ గృహాల్లో వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, సమయాన్ని వ్యర్థపరచకుండా, ఇచ్చిన మంచి సమయాన్ని ఎక్కువ వాక్యం చదువుతూ, సాయంకాలం నైవేద్య బలి చేస్తూ, ఉదయకాలం 4 గంటలు ప్రార్థన చేస్తూ, కుటుంబ సమేతంగా మీరు ప్రార్థన చేసి దేవునిలో ఇంకా మీరు ఆత్మీయంగా ఎదగండి. మీ గురించి మేము ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ఏ దిగులు పడకూడదు. ఆర్థిక ఇబ్బందులన్నింటినీ యేసయ్య నిశ్చయంగా మీకు తీరుస్తాడు. మీకు ఏ సహాయమైనా ప్రభు చేస్తాడు. ఏదో మీరు ఇబ్బంది పడొద్దు, బాధపడొద్దు, అయ్యో ఈ 21 రోజులు మా పరిస్థితి ఎట్లా, ఆర్థికంగా ఎట్లా, మేము ఆహారం ఎలా తినాలి, ప్రభు మిమ్మల్ని పోషించే దేవుడు. మీరు నమ్మకంగా ఉన్నట్లయితే ప్రభు మిమ్మల్ని నిశ్చయంగా పోషిస్తాడు. నిశ్చయంగా నిశ్చయంగా ఈ దినాలు ఎక్కువ ప్రార్థన చేసుకోండి. 21 రోజులు కూడా మరి మనకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ ఆరాధన జరుగు గనుక ఈ వీడియోని మీకు షేర్ చేసి పంపిస్తున్నాను. దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఎక్కువ బైబిల్ చదువుకోండి, ఎక్కువ వాక్యాన్ని మీరు ధ్యానించండి, ఎక్కువ ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడండి, ప్రభులో మీరు ఎదగండి. మీరు అలాగనే దేవుని వాక్యాలు వింటూ మీ కుటుంబ సమేతంగా దేవుని ఆశీర్వాదాలు పొందాలని ఒక సేవకు నేను మిమ్మల్ని కోరుచున్నా. మీ గురించి అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా గురించి అనుదినం ప్రార్థన చేయండి. దయచేసి బయటికి రావద్దని చెప్తున్నారు కనుక తెగించి మీరు బయటికి వెళ్ళకండి. తెగించి మీరు బయటికి వెళ్ళి లేనిపోయిన ఇబ్బందులు మీరు పడకూడదు. మాట వినుట చాలా శ్రేష్టమైనది. దేవుని సేవకుల మాట వింటే మీకు చాలా ఆశీర్వాదం. కనుక దేవుని సేవకుల మాట వినండి, దేవుని మాట వినండి, ఎక్కువ ఇంట్లో గడపండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.